హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో బీజేపీ దూకుడు వెనుక ప్లాన్ బి బీజేపీ రాజకీయ చాతుర్యం ఎవరికీ చేత కాదు వంటబట్టదు కూడా ఏమీ లేని చోట కూడా ఎంతో ఉందనిపించే చాణక్యం బీజేపీది లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ధీటైన నాయకులుగా ఉన్న కేసీఆర్ జగన్ చంద్రబాబు లాంటి వారే తికమక పడేలా బీజేపీ ఒక లెక్కన దూకుడు చేస్తోంది నూట పంతొమ్మిది సీట్లు ఉన్న తెలంగాణలో బీజేపీ ఓటా రెండే సీట్లు అన్ని లోకల్ బాడీ ఎన్నికలు టీఆర్ఎస్ గెలుచుకున్న తులసి దళంలో ఒక్క దుబ్బాక చాలు మాకు అంటూ టీఆర్ఎస్ ని దెబ్బతీసేసింది దాంతో ఏనుగు లాంటి గులాబీ పార్టీ గ్రేటర్ ఎన్నికల వేళ తెగ పరేషాన్ అయిపోయింది ఏపీలో చూసుకుంటే బీజేపీకి సున్నానే అంటారు శాసన మండలిలో ఇద్దరు తప్ప మొత్తం ఏపీలో ఏ వైపు చూసినా ఆ పార్టీ ప్రతినిధి మూడో వారే అసలు కనిపించరు ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన వారిని కలుపుకొని వాపునే బలంగా బీజేపీ చూపిస్తోంది ఇక తిరుపతిలో వైసీపీకి ఎంపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆ చివరి ఇరవై ఎనిమిది వేల ఓట్లు కూడా బీజేపీ క్యాండిడేట్కి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాలేదు కేవలం పదహారు వేల ఓట్లు మాత్రమే దక్కాయి దాదాపుగా ఐదు లక్షల దాకా టీడీపీ ఓట్లు రాబట్టింది అయినా కూడా బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల వేళ అప్పుడే షో మొదలెట్టేసింది బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా గింజుకున్నా రెండు అంకల సీట్లు రావడం కష్టమన్న రాజకీయ విశ్లేషణలు ఓవైపు ఉండగానే బీజేపీ మాత్రం నాదే భవిష్యత్తు అంటూ జప్పలు చదుస్తోంది ఆ విధంగా ప్రచారాన్ని అదరగొట్టడం వెనుక టార్గెట్లు వేరేగా ఉన్నాయి ఇప్పటిదాకా టీడీపీలో ఉంటూ అయోమయంగా చూస్తున్న నేతలను ఆకట్టుకోవడం ఒక ఎత్తు అయితే మరోవైపు జనాలకు తామే అసలైన ఆల్టర్నేషన్ అని సందేశాన్ని గట్టిగా పంపడం మరో ఎత్తుగడ దీనికోసమే ప్రతి ఎన్నికను బీజేపీ ఒక నిచ్చెనగా వాడుకుంటోంది దాంతో ఇప్పుడు ఏపీలో వైసీపీలోకి పోలేక టీడీపీలో ఉండలేక ఉన్న నాయకులకు ఇతర పార్టీల్లోనే అసంతృప్తి నేతలకు బీజేపీ వేదికగా మారుతోంది బీజేపీ అనే ఫ్యాక్టర్ దూకుడు చేయడం అంటే అది ఏపీలో చంద్రబాబుకే కాదు జగన్కు కూడా ముప్పు తెచ్చిపెట్టేదేనని అంటున్నారు ముందుగా చంద్రబాబుని ఆయన పార్టీని వంచేసి ముందుకు పోవాలని సోము వీర్రాజు పక్కా ప్లాన్తో ఉన్నారు ఈ జోరు ఇలాగే కొనసాగితే జగన్ని ఆయన వైసీపీని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేసి అనుకున్న అధికార పీఠానికి చేరువ కావచ్చు అన్నది కూడా బీజేపీ వ్యూహం నిజంగా ఏపీలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీల దయనీయమైన స్థితి ఏంటంటే బీజేపీని ఒక్క మాట కూడా అనలేని నిస్సత్తువతో ఉండడమే ఎంతసేపు మోదీని ప్రసన్నం చేసుకునే తాపత్రయంలో అసలు పట్టు గుట్టు చేజారిపోతున్నాయన్న సత్యాన్ని ఇరు పార్టీల పెద్దలు గ్రహించలేకపోతున్నారు తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే చెప్పాలి మరి